మన వాయిస్. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, రాష్ట్ర విభజనను సరిగ్గా చేపట్టలేదని, విభజన బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇవన్నీ నిస్సందేహంగా నిజాలే. కాంగ్రెస్ ను నిందించే క్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, మరి ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందంటున్న మోడీజీ తన హయాంలో ఏం జరుగుతుందో అనే అంశం గురించి గమనించడం లేదా, తన పార్టీ ఏపీకి ఏం చేస్తుందనేది గ్రహించడం లేదా, ఈ విషయాలను ప్రజలు గమనించడం లేదని మోడీ అనుకుంటున్నారా? కాంగ్రెస్ అన్యాయం చేసింది సరే, బీజేపీ చేసిన అన్యాయం మాటేంటి అనే దానికి మోడీ ఇప్పటివరకు సమాధానం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ఎంత దారుణమైన విభజన బిల్లును ప్రవేశపెట్టినా బీజేపీకి దానికి ఆ రోజు మద్దతు పలికింది. చిన్న రాష్ట్రాలు తమ విధానమని, తెలంగాణకు తాము అనుకూలమంటూ బీజేపీ అప్పట్లోనే ప్రకటించింది. తెలంగాణ పోరాటంలో క్రెడిట్ తీసుకుంది. తెలంగాణకు సోనియా పెద్దమ్మ అంటే తను చిన్నమ్మను అంటూ నాటి బీజేపీ ముఖ్య నేత సుష్మా స్వరాజ్ ప్రకటించుకున్నారు కూడా. మరి ఎంత చేసి ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం గురించి మాట్లాడారు? మంచిదే. మరి ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన హామీల మాట ఏంటి? ఐదు ఐదు కాదు పది, పది కాదు పదిహేనేళ్లు అంటూ 2014 ఎన్నికల ముందు బీజేపీ నేతలు హామీలు ఇవ్వలేదా? తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను చేర్చలేదా? మరి ఆ తర్వాత బీజేపీ హోదాపై మోసం చేయడం లేదా? ఇక పోలవరం ప్రాజెక్టు మాటేంటి? హోదా అంటే విభజన చట్టంలో లేదంటారు. తాము హామీ ఇచ్చిన విషయాన్ని కన్విన్సింగ్ గా మర్చిపోతారు. మరి విభజన చట్టంలోని పోలవరం ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల అంశం ఎందుకు నాచుతున్నారు? నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తయినట్టు? ఈ ఏటి బడ్జెట్లో పోలవరానికి కేటాయించిన నిధులేమి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందనే అర్హత మోడీకి ఉంటుందా? ఈయన చేసిన న్యాయం ఏమీ లేకపోగా కాంగ్రెస్ అన్యాయం చేసింది అంటూ తాను చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నట్లు ఉంది నరేంద్ర మోడీ.